వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్ యార్డులు పత్తితో నిండిపోయాయి. దాదాపు 40,000 బస్తాల వరకు అమ్మకానికి తెచ్చారు రైతులు. సీజన్లోనే ఎక్కువ మొత్తంగా ఇవాళొచ్చింది. దీంతో దివాళీ తర్వాత పత్తి విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉంది. గతేడాది 16 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా ఈసారి 22 లక్షల క్వింటాళ్లు వస్తుందని మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత దిగుబడొచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామంటున్న మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్కి సంబంధించిన కొత్త పత్తి ఉత్పత్తులు కూడా విక్రయానికి రైతులు తీసుకొస్తున్నారు. అయితే వరంగల్ మార్కెట్కి సంబంధించి చూస్తే కూడా అత్యధికమైనటువంటి పత్తి దిగుబడులు వస్తాయని ముందుగానే అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే గతంలో సీసీఐ 11 కేంద్రాల్లో మాత్రమే పనిచేసింది. ఈసారి మరో 7 అదనం కేంద్రాలతోటి 18 సీసీఐ కేంద్రాలను కూడా కొనుగోలు చేయనున్నారు. అది 22 తారీఖు నుంచి కూడా ఆ సీసీఐ కొనుగోలను కూడా ప్రారంభించనుంది. అయితే పత్తికి సంబంధించినటువంటి కొత్త ఉత్పత్తి కొత్తగా వస్తున్నటువంటి పత్తికి మాత్రం తేమ ఎక్కువగా ఉంది అనేది చెప్పచ్చు. అంటే అకాల వర్షాలతోటి కొంత ఉత్పత్తి మీద కూడా ప్రభావం చూపించింది. ప్రస్తుతం వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి, తేమ శాతం ఎంత ఉంటుంది, సీసీఐ కొనుగోలు ఏ విధంగా ప్రారంభించబోతుంది, ఎలా ఎంఎస్పి ఏ విధంగా రాబోతుంది, రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారనే తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతోటి మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే పత్తికి సంబంధించినటువంటి సీజన్ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు వరకు ఎట్లా ఉండే ఉత్పత్తులు ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? సార్ గత సంవత్సరం కంటే దాదాపు ఏరియా ఒక 15% కూడా పెరిగింది. అట్లే వాతావరణ పరిస్థితి, జూన్లో మంచి వర్షాలు పడ్డాయి, తర్వాత కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ చాలా వర్షాలు బాగా పడ్డాయి. దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అని అనుకున్నాము. కానీ ఈ మధ్యలో వచ్చిన అకాల వర్షాలు కావచ్చు, అయితే సీడ్లో వచ్చిన ప్రాబ్లం కావచ్చు, వాతావరణ సమస్యలలో గత సంవత్సరానికి దాదాపు ఒక్కొక్క చెట్టుకు 40-50 కాయలుంటే ఈసారి 15-20 కాయల వరకే వచ్చినాయని చెప్పేసి ఫీల్డ్లో తెలుస్తుంది. పత్తి రాబడి అనేది చాలా తక్కువ వస్తుంది ప్రస్తుతమైతే. అంతేకాకుండా ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల మాయిశ్చర్ పర్సెంట్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాదాపు 45-50% కూడా మాయిశ్చర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా కాయ కూడా ఇమ్మెచ్యూర్గా వచ్చేసేసి ఫుల్ ఓపెన్ కావట్లేదు. ఆ లాస్ట్ ఏజ్ అయితే చెట్టుకు కింద ఉన్నదో ఆ వర్షాల వల్ల అది రాలిపోయి కింద పడిపోతుంది. ఇట్లా రైతుకు అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. లాస్ట్ ఇయర్ చూస్తే లెక్కలు ఎలా ఉన్నాయి, ఈసారి అంచనా ఎంత ఉంది? లాస్ట్ సారి 16,87,000 వచ్చేస్తే దాదాపు ఈసారి మేము ఇంతకుముందు అంచనా వేసేసుకుంటే దాదాపు ఒక 22 లక్షల క్వింటాల్ వస్తాయనుకుంటున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం పత్తి తక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీసీఐ కొనుగోలు సంబంధించి చూస్తుంటే కూడా చాలా తక్కువ కొనుగోలు చేస్తుంది, అది కూడా పీక్ టైంలో రైతులు ఎక్కువ ఉత్పత్తి తీసుకొచ్చిన రోజు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎంఎస్పి ధరలకు సంబంధించి చాలా నిబంధనలు ఇవన్నీ చూస్తున్నాయి. అంటే సీసీఐ కొనుగోలు చేయాలన్నా లేకపోతే రైతులకు న్యాయం జరగాలన్నా ఎలా ఉంటుంది, ఎలా చేయాలి? వాతావరణంలో చల్లదనం ఉండడం వల్ల ఇప్పుడు పత్తి చెట్టు కూడా చాలా పెరుగుతుంది. దీంట్లో ఎండ తగలకుండా కూడా మాయిశ్చర్ శాతం అనేది మనం ఎంత డ్రై చేసినప్పటికీ ఏది కూడా ఎక్కువగానే వచ్చేస్తుంది. కాకపోతే సీసీఐ నిబంధనలు ఏంటంటే 80% అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. 80% నుంచి 12% ఉంటూనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ సమస్య వల్ల ప్రాక్టికల్ కూడా కొంచెం ఇబ్బంది వచ్చేస్తుంది. దీనికి వర్షాలు కూడా తోడయ్యాయి కాబట్టి మాయిశ్చర్ పర్సెంటేజ్ అధికంగా వస్తుంది. లాస్ట్ మిర్చి అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి, అంత దిగుబడిని కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనిపించింది కొంత. ఈసారి కాటన్కి సంబంధించి కూడా అట్లాంటి అవకాశాలు, ఒకవేళ ఉత్పత్తి బాగా వచ్చిన కొనుగోలకు సంబంధించి కూడా సీసీఐ ఎన్ని కేంద్రాలు ఉంటుంది, ఇటు వ్యాపారులకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఏమైనా సమావేశాలు పెట్టారా, వాళ్ళు ఏమంటున్నారు? పత్తి ఎన్ని క్వింటాల్ వచ్చినా దాదాపు 50 లక్షల క్వింటాల్ వచ్చినా కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. మిర్చికి పత్తికి తేడా ఏంటంటే సీసీఐ అంటే జిన్నింగ్ ఫ్యాక్టరీస్, మన వరంగల్ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 68 జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక వరంగల్ అర్బన్లో 30 ఉన్నాయి, రూరల్ కింద 15 ఉన్నాయి, మిగతా అన్నీ కూడా రూరల్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ప్రతి ఏరియాలో కూడా ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని ఏంటంటే అవసరాన్ని బట్టి సీసీఐ మార్కెట్ ఇప్పటి వరకు అయితే 11 సెంటర్లు ఉన్నాయి, ఒక 7 సెంటర్లు అడిషనల్గా ప్రపోజ్ చేసారు. డిమాండ్ వచ్చేసి చేసేస్తే ఈ 68 జిన్నింగ్ ఫ్యాక్టరీలను కూడా 11 సెంటర్లతో పాటు దాదాపు 69 కొనుగోలు సెంటర్లు కూడా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ పారామీటర్స్ ప్రకారం తీసుకొచ్చేస్తే మేము నవంబర్ డిసెంబర్లో ఎంత సరుకు వచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అంటే రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు, ఏ టైంలో తీసుకొస్తే పత్తికి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము రైతు సోదరులను కోరేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ.
ఎనిమిది నుంచి 12% మాయిశ్చర్ మెయింటైన్ చేయాలని ఫస్ట్ ప్రయారిటీ. ఇంకొకటి ఏంటంటే ఈ మంచి పత్తి చెడు పత్తి అక్కడ ఏమవుతుంది అంటే రైతు కష్టపడి పండించాడు కాబట్టి ఆ చెడిపోయిన పత్తిని కూడా పారేయడానికి ఇష్టపడు. కానీ కాకపోతే మేమేమంటున్నాం అంటే చెడు పత్తిని మంచి పత్తిని కలపకుండా అది వేరువేరు తీసుకురావాలనేది ఫస్ట్ విషయం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్పి అనేది అక్టోబర్ 1 నుంచి నెక్స్ట్ సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది, అమల్లో ఉంటుంది. ఈ ఎంఎస్పి కనీస మద్దతు ధర 4,320 రూపాయలు ఎట్టి పరిస్థితులు మారదు. కానీ ఓపెన్ మార్కెట్లో ధర మాత్రం జాతీయ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని చైనా అమెరికా లాంటి దేశాలు వాళ్ళు తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీద కూడా ఉంటాయి. కాబట్టి తొందరపడి తీసుకురాకుండా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంఎస్పీకి అమ్ముకున్నా మార్కెట్ ధరకు అమ్ముకున్నా కూడా తొందరపడకుండా మెల్లమెల్లగా తీసుకురావాలనుకుంటున్నాం. అంటే ఈసారి అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మీరు చెప్పినట్టు అమెరికా కావచ్చు, చాలా చోట్ల కూడా వర్షాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి, చైనా మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మన మార్కెట్, ఎట్లా ఉండబోతుంది? మన దేశీయంగా పండించిన ఉత్పత్తి మన దేశీయ మార్కెట్కి సరిపోతుంది. ఒకవేళ సర్ప్లస్ వచ్చేస్తే ఒక 10 నుంచి 15 లక్షల బేల్స్ మాత్రమే సర్ప్లస్లో ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి కూడా సేమ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా పెద్ద డిమాండ్ అంటే డిమాండ్ ఉంది, సప్లై లేదని అనుకుంటున్నాము. కానీ పరిణామాలు ఏంటంటే ఒక్కొక్క దేశం తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రైతులకు అవసరం ఉంటేనే తొందరపడి అమ్ముకోకుండా అవసరాన్ని బట్టి అమ్ముకొని మార్కెట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం వరంగల్ ఏనుమామల వ్యవసాయానికి సంబంధించి చూస్తే కూడా కాటన్కి సంబంధించి కూడా ఎంఎస్పి ధరలు నిలకడగానే ఉంటాయి, కానీ ధరలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ మార్కెట్ మీద ఉంటుంది. తొందరపడి ఎవరు కూడా మార్కెట్కి వచ్చినటువంటి పత్తి ఉత్పత్తులను అమ్ముకోవద్దు అనేది మాత్రం మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ వరంగల్ ఏనుమామల మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఏనుమామల వ్యవసాయ మార్కెట్ నుంచి.